వైసీపీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ జడం బహ్లాజీ కోరారు. వేటపాలెం మండలం దేశాయపేట జాండ్రపేటకు చెందిన 43 మంది ఎడం బాలాజీ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాలాజీ మాట్లాడుతూ నవరత్నాల పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించాలన్నారు. తెలుగుదేశం మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సలగల అమృతరావు, జాయింట్ సెక్రటరీ జమ్మి వెంకటప్రసాద్ రెడ్డి, వేడపాల మండల అధ్యక్షుడు గుత్తి చంద్రప్రసాద్, చీరాల మండల అధ్యక్షుడు రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు జైసన్ బాబు, బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు సురగాని లక్ష్మి, ఆదినారాయణ, బాబురావు, రవిశంకర్, శారదాంబ పాల్గొన్నారు. వేటపాలెం మండలం మండల అధ్యక్షులు గుత్తి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో దగ్గర దగ్గరగా 50 కుటుంబాల యువకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ ఒకటే భరోసా, తప్పకుండా రాజన్న రాజ్యం వస్తుందని, వారి సాధక బాధల్ని జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళకి చేరువయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపిస్తారని, వారి ఆశల్ని నిర్వీర్యం చేయకుండా ఏదైతే అలనాడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు ఎంత సంతోషంగా ఉన్నారో మళ్ళీ అదే సంతోషాన్ని తప్పకుండా వారి మొహాల్లో ఈ చిరునవ్వుని తెస్తారని చెప్పేసి దృఢంగా విశ్వసిస్తూ ఈరోజు వేటపాలెం మండలం దేశాయపేట గ్రామ పంచాయతీ, అలాగే చీరాల మండలంలోని దేవాంగపురి పంచాయతీలోని యువకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.